हेलो अंडी, हाय, गुड ईवनिंग टू ऑल ऑफ यू। सो एप्पुडैना मीरु तेलंगाणा स्टाइल पच्चिपुलुसु तयारु चेसुकुन्नारा अंडी, डेफिनेटगा चेसुकोंडी। चाला चाला टेस्टीगा, चाला ईजीगा उंटुंदंडी। ఒక్కసారి ఈ పచ్చిపులుసు తిన్నారంటే మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే। బేసిక్గా మా తెలంగాణలో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము, ఏదైనా పప్పు చేసినప్పుడు కానీ, ఏదైనా ఫ్రై అలాంటివి చేసినప్పుడు ఈ చారు అయితే కంపల్సరీ చేసుకుంటాము। చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది। సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాను। సో లెట్స్ గో టు ద ప్రొసీజర్. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకొని ఇలా చింతపండు రసం ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి। అందులోకే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం। బట్ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి। సో కలిపి పక్కన పెట్టేసుకుందాం। ఇంకా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకోండి। అలాగే ఒక 2 ఎండు మిర్చీలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి। అది కొంచెం వేగిన వెంటనే అందులోకి ఒక ఆనియన్, ఒక 3-4 చిల్లీస్, ఇంకా కొంచెం కరివేపాకు రెబ్బలు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి। అది 1 మినిట్ పాటు వేగిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుందాం। సో చూసాం కదా, అందులోకే మనం కావాల్సినన్ని నీళ్ళు యాడ్ చేసేసుకుందాము। సో వాటర్ యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పైన బాగా మరగనించాలి। సో చూసారు కదా అండి, బాగా మరిగిపోతుంది। అందులోకే కొన్ని పచ్చివి ఏమంటారు అది ఆనియన్స్, ఇంకా ఒక 2-3 కరివేపాకు రెబ్బలు పచ్చిగా వేసుకోండి। సో దట్ ఏంటంటే దింపే ముందు అలా వేసుకుంటే మనం తింటున్నప్పుడు అవి మన నోటికి తగులుతాయి కదా పచ్చిగా, సో ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది। సో అంతే అండి, ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయింది। సో ఇంకా ఒక్కసారి ఫైనల్గా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఇన్ కేస్ కానీ తక్కువ పడితే కొంచెం యాడ్ చేసుకోండి। అంతే అండి, ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి। టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది। డెఫినెట్గా ట్రై చేయండి అండ్ అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి। నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, అంతవరకు బాయ్ అండి, గుడ్ నైట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బాయ్ బాయ్।